హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి చాలా మంది దక్షిణానికి సంబంధించిన ఇండ్లు ఉన్న వాళ్ళు, స్థలం తీసుకున్న వాళ్ళు ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు ఆ సమస్య ఏంటి అంటే, మొట్టమొదటిగానే దక్షిణం అనగానే వాళ్ళు ముందు భయపడిపోవడం అనేది జరుగుతుంది. అయితే మనము కొన్ని కారణాలు స్పెషల్గా ఈ దక్షిణానికి ఉన్నాయి. ప్లస్ ఈ రోజు మనం ఏ వీడియో అయితే ఈ వీడియో డిస్కస్ చేస్తున్నామో దీని లోపల కొన్ని రహస్యాలు నేను మీకు చెప్తాను. అంటే దక్షిణానికి సంబంధించిన ఫేసింగ్ ఉన్న వాళ్లకు, దక్షిణంలో ఎవరైతే ఇల్లు కడదామనుకుంటున్నారో లేకపోతే ఆల్రెడీ ఉందో, నేను చెప్పిన సమస్యలు కానీ, అసలు ఎందుకు సమస్యలు వస్తాయో ఆ విషయాలు కానీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే సాధారణంగా మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణంలో చాలామంది, సార్ మేము దక్షిణం తీసుకున్నాం చాలా లాస్ అయిపోయాం, సార్ మేము దక్షిణం తీసుకున్నాం చాలామంది మాకు దూరం అయిపోయారు, దక్షిణం తీసుకున్నప్పటి నుంచి మాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అసలు దక్షిణమే మాకు కలిసి రాలేదు. ఒక్కొక్కరు సార్ దక్షిణం అసలు ఏం సూపర్ ఉండే సార్, మాకైతే చాలా అదృష్టవంతులం మేము, ఈ మాటలు ఉన్నాయి. మరి గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను, అదేంటంటే దక్షిణానికి మించింది ఇంకొకటి లేదు. అయితే ఇక్కడ మీరందరూ ఒకటే ఒక పాయింట్ అనేది గమనించండి. ఆ పాయింట్ ఏంటంటే, దక్షిణం ఎవరైతే ఇల్లు కడదాం అనుకుంటున్నారో ఖచ్చితంగా వీళ్లకు దక్షిణంలోనే సింహద్వారం ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఇది మీకు కలిసి వస్తుంది. అర్థమైందా? సాధారణంగా ఏం జరుగుతుందంటే, హీన బాహు ప్రవేశం ద్వారా కొన్ని సమస్యలు అనేవి ఏర్పడతాయి. హీన బాహు ప్రవేశం అంటే ఏంటి సార్? మళ్ళీ ఇది ఒక ప్రశ్న కదా, సో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఒక్క నిమిషం. ఇంకా చూడండి, సాధారణంగా నేను అబ్జర్వ్ చేసిన ప్రకారము ఎంతమంది అయితే ఈ సౌత్ ఫేసింగ్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఎంతమంది అయితే ఈ దక్షిణ సింహద్వారం లేదంటే దక్షిణ ఫేసింగ్ హౌస్ తీసుకున్నారో, అన్ని అబ్జర్వేషన్స్లో అంటే 100 ఇళ్లలో ఏదో ఒక ఇల్లు పెద్ద ఇల్లు ఉంటుంది, మిగిలినవన్నీ కూడా 20x15 30x100 లేకపోతే 15x50 లేదా 10x30 40 అంటే వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ అనేది నేను అబ్జర్వేషన్ చేసిన ప్రకారం చెప్తున్నాను. అయితే ఇందులోపల 100% రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనే రీజన్ చాలా రోజుల నుంచి నా మైండ్లో తిరుగుతుంది. సో చాలా బుక్స్ నేను చాలా రిఫర్ చేశాను. సో కొన్ని బుక్స్ ప్రకారము, రియల్ టైం అనుభవం ప్రకారము, మా గురువుల దగ్గర నేర్చుకున్నవన్నీ జోడించి అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి. అర్థమైందా? ఆ విషయాలు అతి రహస్యం. సో ఆ రహస్యమైన పాయింట్స్ నేను ఈ వీడియోలో మీకు షేర్. మీరు దక్షిణం తీసుకున్నప్పుడు 100% రిజల్ట్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి, మీరు డోర్ ఇక్కడే తీసుకోండి లేదంటే ఇటుపక్కకు తీసుకోండి, కానీ ఎంట్రన్స్ మాత్రం ఇక్కడే రావాలి. అంటే దక్షిణంలోనే ఎంట్రన్స్ తీసుకోగలగాలి. దీని ఆపోజిట్ అయినా దీని ఆపోజిట్ అయినా సరే, సాధ్యమైనంత వరకు 2-వీలర్ పార్కింగ్ కను లేకపోతే కార్ పార్కింగ్ కను, సింపుల్గా ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ వదిలేస్తారు, కార్ పార్కింగ్ అనేది వదిలేసేయండి, స్థలం ఎక్కువ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. సో సాధారణంగా, సార్ మేము దక్షిణము తీసుకోలేము, మాకు తూర్పే కావాలి, అక్కడ ఏమవుతుంది చూడండి, గేట్ ఆటోమేటిక్గా ఆగ్నేయంలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్క నిమిషం, ఇది హౌస్, ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్టెప్స్ తీసేసుకుంటారు, ఇక్కడ ఒక విండో వచ్చేస్తుంది, సో డోర్కి స్పేస్ లేదు. ఒక 15-20 ఫీటో తీసుకున్నా కూడా ఇక్కడ ఒక 4 ఫీట్ వదిలేసేసి, ఇక్కడ ఒక 1.5 ఫీట్ వదిలేసేసి, గోడలు 1 ఫీట్ వదిలేస్తే ఆల్మోస్ట్ మీకు ఒక 7 ఫీట్ ఎగిరిపోయింది. అర్థమైందా? 4, 5, 6, 7 ఎగిరిపోయింది. సో 13 ఫీటే మిగిలింది. సో మళ్ళీ ఇక్కడ ద్వారం తీసుకోవాలంటే కష్టం అవుతుంది. సో ఈ కష్టం గురించి ఏం చేస్తున్నామంటే, అట్లీస్ట్ కొంచెమైనా పర్వాలేదు, కొంచెం బెటర్ పొజిషన్ ఇద్దామనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు ఇట్లా వచ్చి లెఫ్ట్ టర్నింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇంట్లో వెళ్ళిన తర్వాత
ఎడమ వైపు తిరుగుతున్నాం కదా, దీనిని హీన బాహు ప్రవేశము అంటారు. అర్థమైందా మీ అందరికీ? హీనం అంటే తక్కువ అని, అంటే అట్లీస్ట్ మనకి ఇంకా దిక్కులేని పరిస్థితి ఉంటే ఇది తీసుకోవచ్చు అనే ద్వారం అన్నమాట ఇది. అయితే ఇట్లాంటి ద్వారాలు తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, హీన బాహు ప్రవేశం ఒకటి. ఇట్లాంటి ఇండ్లు ఎవరైతే కట్టి నివాసం ఉంటారో ఈ నివాసానికి సంబంధించి బంధువులు కానీ మిత్రులు కానీ మనకు కావలసిన వారు కానీ తోడబుట్టిన వాళ్ళే కావచ్చు, ఇంకా కొన్ని రిలేషన్సే కావచ్చు, దగ్గర బంధువులే కావచ్చు, ఎవరైనా సరే మెల్లిమెల్లిగా కొంతవరకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఇండ్లల్లో నివసించే వారికి ఏంటంటే కొంచెం పిషినారితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకుంటుంది? అదొక రీజన్ ఉంది. ఎందుకు పిషినారితనం ఉంటుంది అంటే ఇక్కడ ధనం సాధారణమైపోతుంది. అంటే ఇట్లాంటి ఇండ్లల్లో నివసించే వారికి ఇన్కమ్ కూడా తక్కువైపోతుంది. అర్థమైందా? సో దీంతోపాటు ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు రావచ్చు, స్త్రీ వశ్యం అవ్వడము, సో ఇతరుల వశ్యం అవ్వడము కూడా ఈ ఇంటి ద్వారా సంభవిస్తాయి. అయితే సాధారణంగా ఇట్లాంటి కేసెస్ నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రాక్టికల్గా కూడా ఇవి కొన్ని ఇండ్లల్లో నేను అబ్జర్వ్ చేశాను. కొన్ని అంటే ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను. సో రీసెంట్గా కూడా దీని మీద అవగాహన తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఫైనల్ మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. శాస్త్రంలో సేమ్ పాయింట్స్, ఇంకా కొన్ని పాయింట్స్ తక్కువే ఉన్నాయి. సో నా అనుభవం ప్రకారం కొన్ని పాయింట్స్ మీకు ఎక్కువగానే చెప్పడం జరిగింది. అయితే దక్షిణము అనగానే చాలామంది భయపడడానికి గల ఒక కారణం, మాకు కలిసి రాలేదు, మాకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయి, సో ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. సో నిజంగా మీకు రిజల్ట్ కావాలి అంటే ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, స్థలం ఇట్లా తీసుకోవాలి. మీరు ఇట్లా తీసుకోగలిగితే, ఇది రోడ్ అనుకోండి, మీరు ఇల్లు ఇట్లా కట్టుకున్నా, ఇక్కడ ఎంట్రన్స్ తీసుకున్నా, ఇదేమో కిచెన్ అయిపోతుంది. అవసరమైతే డోర్ ఇక్కడ ఇచ్చుకోండి, ఇక్కడ ఇచ్చుకోండి. ఇది ఒక చిన్న సిట్అవుట్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక హాల్. సింపుల్. అర్థమైందా? సో దీని గేట్ కూడా ఇక్కడ తీసేసుకుంటాం. రోడ్, సౌత్ రోడ్. ఈ విధానం తీసుకున్నప్పుడు 100% రిజల్ట్ వస్తుంది. రాదు అనే సమస్య మైండ్లో నుంచి తీసేసేయండి. కొన్ని అనుభవపూర్వకంగా ఖచ్చితంగా వీటిని నేను ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇంకా కొంతమందికి అయితే స్థలం లేకపోతే నేను కూడా ఇదే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దక్షిణము అంటే లేదు సార్, దక్షిణం అయితే మాకు ఇవ్వద్దు, మేము తీసుకోము. అర్థమైందండి? ఇంకేం చేయలేం మనం, ఎందుకంటే నిజంగా స్థలం కూడా లేకపోయినా నేను ఇదే ఇవ్వాల్సిన పరిస్థితి, ఏం చేయలేం. ఇప్పుడు ఇట్లాంటి స్థలం నా దగ్గరకు ప్లాన్ వస్తే నేను కూడా అదే ఇవ్వాలి. సో ఈ సమస్యలు అనేవి ఉంటాయి. కాబట్టి దక్షిణం అనగానే భయపడకుండా ఇట్లాంటి స్థలం ఏమైనా దొరుకుతుందా ప్రయత్నం చేయండి. కుదిరితే సంతోషం, కుదరలేదంటే ఏమీ చేయలేము. దీనికంటే నయం ఒక కిరాయి ఇంట్లో ఉండి సుఖ సంతోషాలతో ఉంటే దానికి మించింది లేదండి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా వరకు సౌత్కి సంబంధించిన ఎంట్రన్స్ కానీ, ఈ దక్షిణానికి సంబంధించి చాలామంది భయపడడం కానీ, ఏవైతే చేస్తారో దానికి సంబంధించిన టోటల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్పాను, మీకు అందించానని నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ఇట్లాంటి సమాచారం నేను ఎప్పటికప్పుడు మీకోసం అన్వేషిస్తూనే ఉంటాను, మీ అందరికీ షేర్ చేస్తూనే ఉంటాను. సో ఇట్లాంటి సమాచారం మీకు కావాలన్నప్పుడు మీరు 100% మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.